ఎందుకు నేను పవిత్రంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను, ఎందుకు నేను దేవుడిలో ఎదగలేకపోతున్నాను, ఎందుకు నేను బైబిల్లో ఉన్న భక్తులలా ఉండలేకపోతున్నాను అని మనం ఆలోచిస్తున్నప్పుడు చాలామందికి సమాధానం దొరకదు. నేను ఎందుకు ఇలా పాడైపోతున్నాను, ఎందుకు నేను దేవుడిలో ఎదగలేకపోతున్నాను అంటే కారణం ఒకటే, పాడు చేస్తున్నది సహవాసం. నిన్ను అలాంటి తప్పుడు ఆలోచనల వైపు నిన్ను ప్రేరేపిస్తున్నది సహవాసం. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆదివారం గుడిలో వాక్యం వింటాం, చాలా ఆనందాన్ని ఇస్తుంది. బహ్, ఇలా నేను ఉండాలండి అనిపిస్తుంది. మీరు వాక్యం విన్న తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? లోకంలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ మంచి మాటలు విన్నారు, అలా బ్రతకాలనుకున్నారు. లోకంలోకి వెళ్ళగానే ఆ చెడు వినబడగానే ఇక్కడ విన్న మంచి అంతా వెళ్ళిపోయింది. మళ్ళీ అవే మాటలు వచ్చేస్తున్నాయి, అవే ఆలోచనలు వచ్చేస్తున్నాయి, అవే తలంపులు వచ్చేస్తున్నాయి. ఏంటి ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది అంటే సహవాస దోషం. ఎక్కువగా మీరు ఎవరితో ఉంటున్నారు, ఎక్కువగా మీ రిలేషన్షిప్ ఎవరితో ఉంటుంది, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎవరితో మీరు ఎక్కువ టైం గడుపుతున్నారు, దేవుడి పిల్లలతోనా, వాక్యంతోనా, ప్రార్థనలోనా, దైవజనులతోనా? అసలు మన సహవాసమే మనను పాడు చేస్తుంది.